గత 100 సంవత్సరాలలో ద మోస్ట్ పాపులర్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ముమ్మాటికి సినిమా మాత్రమే. చరిత్ర ప్రకారం కమర్షియల్ సినిమాని ప్రదర్శించడం మొదలైంది 1895 ప్రాంతంలో ప్యారిస్ నగరంలో. లూమియర్ బ్రదర్స్ అనే ఇద్దరు ఫ్రెంచ్ ఇన్వెంటర్స్ సినిమాటోగ్రాఫ్ అనే చలనచిత్ర కెమెరా మరియు ప్రొజెక్టర్ని తయారు చేశారు. ఆ ఎక్విప్మెంట్ సినిమాటోగ్రాఫ్ నుంచే సినిమా అనే పేరు పుట్టింది. మొదట మూకీ సినిమాలు, తర్వాత టాకీ సినిమాలు, బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్ మెన్ కలర్, సినిమాస్కోప్, డిటిఎస్, 3D, 4D, ఐమాక్స్ ఇట్లా ఎన్నో రంగులు పులుముకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ వస్తుంది సినిమా. టెక్నాలజీ పెరుగుతుండడం వల్ల ఈరోజు థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే వచ్చే అనుభూతి ముందెన్నడూ లేదని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆడిటోరియంలోకి అడుగుపెట్టిన తర్వాత 2-2.5 గంటల సేపు మనని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లగలిగే శక్తి ఈరోజు మల్టీప్లెక్స్లో ఉన్న టెక్నాలజీకే సాధ్యం. అద్భుతం, దానిలో ఏ అనుమానం లేదు. లైన్లో నిల్చుని టికెట్ కొనాల్సిన అవసరం లేదు. రేపటి టికెట్, ఎల్లుండి టికెట్, ఏ వారం రోజుల తర్వాత టికెట్ కూడా ఈరోజే కొనుక్కోవచ్చు. కానీ అన్ని సింగిల్ స్క్రీన్లు మాత్రమే ఉన్న రోజుల్లో సినిమా చూడటం అనేది పెద్ద పని. ఒక సగం రోజు లేకపోతే ఒక మొత్తం రోజు జరిగే ప్రక్రియ. ఇంకా శుక్రవారం రిలీజ్ అయిన సినిమా చూడటం అంటే పెద్ద యాగం చేసినంత పని. ఈవినింగ్ షో సినిమాకి 12:30 లైన్లో నిలబడటం, చొక్కాలు చినగొట్టుకోవటం, టికెట్ దొరకకపోతే బ్లాక్ టికెట్ కొనటం, అక్కనో చెల్లినో టికెట్ తీసుకోమని అడగటం, మన అభిమాన హీరో హీరోయిన్లు కనిపించగానే కాగితాలు చించి విసిరేయటం, డైలాగులు కూడా వినిపించినంత గట్టిగా ఈలలేయటం, తర్వాత ఇంటర్వెల్లో 20 రూపాయలకి పెద్ద థమ్సప్ బాటిల్, 10 రూపాయలకి పాప్కార్న్ చిప్స్ ప్యాకెట్లు కొనుక్కొని తినటం, సినిమా బాగుంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవటం, సినిమా బాగాలేకపోతే ఆ హీరోని డైరెక్టర్ని తిట్టుకుంటూ రోజంతా వేస్ట్ అయిందని అనుకోవటం, ఇది నేను ఇందాక చెప్పిన ప్రక్రియ అంతే. కామెడీ ఏంటంటే అప్పుడు సినిమా టికెట్ దొరకడం కష్టం, కానీ సినిమా చూడటం చాలా సులభం. ఇప్పుడు టికెట్ కొనడం సులభం, కానీ సినిమా చూడటం చాలా చాలా కష్టం. 100 రూపాయలుంటే సింగిల్ స్క్రీన్లో రాజాలాగా చూడొచ్చు ఫిల్మ్ని. ఈరోజు మల్టీప్లెక్స్కి 4 వెళ్తే 2,000 రూపాయలు కూడా ఖర్చు అవ్వచ్చు. 2,000 రూపాయలుంటే ఫిలిం ఎందుకు, రామజీ ఫిలిం సిటీ మొత్తం చూడొచ్చు. అయితే సింగిల్ స్క్రీన్లు అంతరించిపోతున్నాయని నేనేం గుండెలు బాదుకోవట్లేదు, కానీ తక్కువ అవుతున్నాయి. కొన్నేళ్ల ముందు సినిమా చూసిన జ్ఞాపకాలు ఇంకా నా కళ్ళ ముందు తాజాగా కదులుతున్నాయి. 90s లో early 2000s లో సినిమాలు చూడటం మొదలుపెట్టిన నాకే ఇంత నాస్టాల్జిక్ ఫీలింగ్ ఉంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వారికి ఇంకెంత నాస్టాల్జిక్ ఫీలింగ్ ఉండొచ్చు. హైదరాబాద్లో ఒకప్పుడు సినీ ప్రియులను మెస్మరైజ్ చేసిన కొన్ని గొప్ప సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈరోజు లేవు. అలాంటి కొన్ని థియేటర్ల గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మిత్రమా, నా పేరు కిషోర్ అనంతరాజు అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ అండ్ హిస్టరీస్. నెంబర్ 1, యాకుత్ మహల్. యాకుత్పురాలో 1938లో కట్టిన థియేటర్లో ఈరోజు కూడా నడుస్తున్నాయి సినిమాలు. అట్లా ఇట్లా కాదు, కొత్త రిలీజ్ సినిమాలు సైతం ఇక్కడ ఆడుతున్నాయి. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 80 సంవత్సరాల క్రితం వారు కొన్న పియర్లెస్ మ్యాగ్నరాక్ మెషిన్ ప్రొజెక్టర్లనే 2012 దాకా వాడారు. మధ్యలో ఎప్పుడు కూడా ప్రొజెక్టర్లు మార్చలేదు. ఈ ప్రొజెక్టర్స్ని అమెరికాలోని షికాగోలో జేఈ మెక్ ఆలీ అనే సంస్థ 1928లో తయారు చేసేది. సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ రీల్ సినిమా తర్వాత ఇక్కడ UFO ద్వారా సినిమాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు. నిజాం రాజులు కూడా వచ్చి ఇక్కడ సినిమాలు చూసేవారంట, సాధారణ ప్రేక్షకులతో పాటు. ఇక్కడ టికెట్ కౌంటర్లో పనిచేసే అస్లాం అబ్దుల్లా అనే ఆయన తనకు 5 సంవత్సరాల వయసు నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. నాకు ఈ విషయం తెలిసే రోజుకి ఆయనకు 72 సంవత్సరాల వయసు, అంటే అక్షరాల 67 ఏళ్ళు ఇక్కడే పనిచేశారు. ఇప్పటికీ చేస్తున్నారేమో తెలియదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో. నెంబర్ 2, సంగీత్ థియేటర్. హాలీవుడ్ సినిమాని హైదరాబాద్కి తీసుకొచ్చిన థియేటర్ సంగీత్ 70 mm. అక్కడ వారానికో ఇంగ్లీష్ సినిమా చూస్తే సంవత్సరంలోపు ఇంగ్లీష్లో PhD చేయొచ్చేమో. 69లో ప్రారంభమైన ఈ థియేటర్ మొత్తం హైదరాబాద్లోనే అత్యంత సాంకేతిక హంగులున్న థియేటర్. 94లో మొట్టమొదటిసారిగా అల్ట్రా స్టీరియో ఆప్టికల్ సౌండ్ సిస్టమ్ను, 95లో డిజిటల్ థియేటర్ సిస్టమ్ అంటే DTS ను అమర్చారు. ఇక్కడ ప్రదర్శించిన మొదటి హాలీవుడ్ సినిమా కేమ్ లాట్. 1994లో హమ్ ఆప్కే కౌన్ సినిమా ఒక సంవత్సరం పాటు ఆడింది మార్నింగ్ షోలో. అక్కడ ప్రదర్శించబడిన మరికొన్ని హిట్ సినిమాలు గాన్ విత్ ద విండ్, ఫాలింగ్ ఇన్ లవ్, ఓ గాడ్, ఆల్ దాట్ జాజ్, డర్టీ డాన్సింగ్, టైటానిక్, బేబీస్ డే అవుట్, అమెరికన్ బ్యూటీ, షిండ్లర్స్ లిస్ట్ లాంటివి. అలా సికింద్రాబాద్లో సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సంగీత్ థియేటర్ 2008లో మూతబడింది. ఈ రోజుకి ఆ చోటు ఇంకా ఖాళీగానే ఉంది. నెంబర్ 3, ఆనంద్ థియేటర్.
ఇంగ్లీష్ సినిమాలకు సంగీత ఎలానో హిందీ సినిమాలకు ఆనంద్ థియేటర్ అలా. బేగంపేటలో ఉన్న ఈ థియేటర్ 2012లో మూతబడింది. నెంబర్ 4 జామృద్ మహల్ థియేటర్. అబిట్స్ పోస్ట్ ఆఫీస్ దగ్గర 1940లలో కట్టిన ఈ థియేటర్ హైదరాబాద్లో ఉన్న అన్ని సినిమా హాలకు ఒక బిగ్ డాడీ లాగా. చేతితో పెయింట్ చేసిన పెద్ద పెద్ద సినిమా పోస్టర్లు ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునేవి. కొంతమంది పాతకాలం మనుషుల ప్రకారం ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరు వేరు సీటింగ్స్ ఉండేవంట. ఆ రెండిటికి మధ్య ఒక పరదా ఉండేదంట. నమాజ్కి టైం అయినప్పుడు నమాజ్ బ్రేక్ కూడా ఉండేదంట. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆడాయి ఇక్కడ. మచ్చుక్కి 2 సినిమాలు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన నసీబ్ సినిమా ఇక్కడ 300 రోజులకు పైగా ఆడింది. శోభన్ బాబు నటించిన మల్లెపూవు చిత్రం 50 రోజులకు పైగా ఆడింది. నెంబర్ 5 సాగర్ టాకీస్. అబిట్స్లో 1925లో కట్టిన ఈ సినిమా హాల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఆడాయి. తొలి భారతీయ టాకీ సినిమా ఆలం ఆరా ఇక్కడ ప్రదర్శించబడింది. కొంతమంది పాత వాళ్ళ మాటల ప్రకారం ఇక్కడ సీట్ల కింద కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ చాలా ఉండేవంట. అందుకే వాళ్ళు కాగితాలు తీసుకొని వెళ్ళేవారంట. ఎందుకంటారు, ఆ కాగితాలను కాల్చి ఆర్పి సీట్ల కింద పడేసేవారంట. ఆ పొగకి కీటకాల నుంచి కొంత ఉపశమనం దొరికేదంట. ఇది వినడానికే ఇంత గమ్మత్తుగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి ఇంకెంత గమ్మత్తుగా ఉంటుందో. నెంబర్ 6 తారక రామా 70mm. 1978లో కాచిగూడలో ప్రారంభించిన ఈ సినిమా హాల్లో ప్రదర్శించిన మొదటి సినిమా శ్రీ నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ గారు నటించిన అక్బర్ సలీం అనార్కలి. ఈ సినిమా ఏకంగా 525 రోజులు ఆడింది. అక్కడ గొప్పగా ఆడిన మరికొన్ని సినిమాలు హిందీ సినిమా అంటే పాత హిందీ సినిమా డాన్ 525 రోజులు, నాగార్జున నటించిన గీతాంజలి 225 రోజులు, మంగమ్మ గారి మనవడు 175 రోజులు, కమల్ హాసన్ నటించిన భారతీయుడు 175 రోజులు, రాజశేఖర్ నటించిన అంకుశం 156 రోజులు, జీన్స్ 120 రోజులు మొదలైనవి. 1991లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు కొందరు రాజకీయ కార్యకర్తలు ఈ సినిమా హాల్ మీద దాడి చేయడంతో పూర్తిగా మూసేసి 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరిచారు. అప్పటి నుంచి 2013 దాకా చాలా వరకు అక్కడ అడల్ట్ సినిమాలు ఆడాయి. 2013లో ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ దాన్ని 100 నెలల లీజుకి తీసుకొని కొత్త రూపునిచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాతో మళ్ళీ తెరిచారు. ఇప్పుడు అది ఏషియన్ తారక రామ. నెంబర్ 7 మహేశ్వరి పరమేశ్వరి. కాచిగూడలో 80s మొదలైన ఈ జంట థియేటర్లు వెంటనే ఒక ల్యాండ్ మార్క్ లాగా మారిపోయాయి. అత్యంత ఆధునిక హంగులతో కట్టిన ఈ థియేటర్లో అప్పట్లోనే ఎస్కలేటర్స్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరం మొత్తంలో ఇక్కడే ఎస్కలేటర్ ఉన్నది ఆ సమయంలో. అదొక టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. ఇక్కడ ఆడిన కొన్ని మంచి సినిమాలు సాజన్, అజూబా, ఖుదాగవా, ఖల్నాయక్, 1942 అ లవ్ స్టోరీ, రంగీలా, దీవార్, దిల్సే. ఎందుకో తెలియదు కానీ 2010లో ఇది కూడా మల్టీప్లెక్స్ అయింది. ఇప్పుడు అది మహేశ్వరి పరమేశ్వరి ఐనాక్స్. నెంబర్ 8 స్కైలైన్ అండ్ స్టర్లింగ్. 90s బషీర్బాగ్లో ఉన్న జంట థియేటర్లు ఇంగ్లీష్ సినిమాలకు అడ్డాలు. విశాలమైన పార్కింగ్, ఇంకా చుట్టూ మంచి హోటల్ ఉండటం ఈ థియేటర్కు అదనపు ఆకర్షణ. ఇక్కడ హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా బేసిక్ ఇన్స్టింక్ట్ 1 సంవత్సరం మొత్తం ఆడింది. షికాగో, టైటానిక్ లాంటి సినిమాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. నెంబర్ 9 ఓడియన్ 70mm, ఓడియన్ మినీ, ఓడియన్ డీలక్స్. హైదరాబాద్లో సినిమాలకు పుణ్యక్షేత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే. ఒకప్పుడు దగ్గర దగ్గర 25 సినిమా హాల్ ఉండేవి. వాటిల్లో ఓడియన్ ట్రిపుల్ థియేటర్స్కి మంచి పేరుండేది. 2006లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఇక్కడ. దాని తర్వాత మూతబడింది. ఈ మధ్య మళ్ళీ ఓడియన్ మాల్ మల్టీప్లెక్స్గా మారింది. నెంబర్ 10 లిబర్టీ టాకీస్. ఇది హిమాయత్ నగర్ ట్యాంక్ బండ్ జంక్షన్లో పెద్ద ల్యాండ్ మార్క్. 1960s నుంచి ఉన్న ఈ సినిమా హాల్లో ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్, సైలెంట్ మూవీ, ఆఫ్రికన్ సఫారీ, గన్స్ ఆఫ్ నెవరోన్ లాంటి ఎన్నో సినిమాలు ఆడాయి. మన లిస్టులో ఉన్న మరికొన్ని థియేటర్లు ప్యాలెస్ థియేటర్ అంటే ఇప్పుడు అబిట్స్ జంక్షన్లో ఉన్న బిగ్ బజార్ బిల్డింగ్ దగ్గర. నెక్స్ట్ శీష్ మహల్ థియేటర్. అమీర్పేట్లో ఇంకా ఈ థియేటర్ అలాగే ఉంది కానీ మూసేశారు. ఒక చిన్న రాజ్మహల్ లాగే ఉంటుంది ఈ థియేటర్. ఇక్కడ దానవీర శూరకర్ణ లాంటి సినిమాలు ఎన్నో ఆడాయి. నెక్స్ట్ దిల్షాద్ థియేటర్. లక్డీ కపుల్లో 1939 మొదలైన ఈ థియేటర్లో ముఖద్దర్ కా సికందర్ 365 రోజులు ఆడింది. రిషి కపూర్, డింపుల్ కపాడియా నటించిన హిందీ బ్లాక్ బస్టర్ బాబీ కూడా 365 రోజులు ఆడింది. నెక్స్ట్ లాంబా థియేటర్. పెరేడ్ గ్రౌండ్స్ పక్కనే ఉన్న లాంబా థియేటర్ చాలా పాతది. లాంబా థియేటర్కి ఇంకో పేరు ప్లాజా థియేటర్ అని అనుకుంటున్నా కానీ సరిగ్గా తెలియదు. మా అమ్మ చెప్పేది అప్పట్లో జింకానా స్టేడియంలో ఏదో క్రికెట్ మ్యాచ్లో
రవిశాస్త్రి సిక్సర్ కొడితే ఆ బంతి పోయి ఆ థియేటర్ అద్దాలను పగలగొట్టిందంట. అయితే ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఇకపోతే లామా థియేటర్ మూయడానికి చాలా సంవత్సరాల ముందు నుంచే అక్కడ కేవలం అడల్ట్ సినిమాలే ప్రదర్శించేవారు. యువకులకు లాంబాలో కనీసం ఒక్క సినిమా అయినా చూడాలనే చిలుపు కోరిక లేదంటే అతిశయోక్తి కాదేమో. సారీ, నాకేం తెలియదు, నన్నేం అడగద్దు. దీని పక్కనే ఉన్న టివోలి వాళ్ళు దీన్ని తీసుకొని టివోలి ఎక్స్ట్రీమ్గా తయారు చేసి నితిన్ సినిమా ఇష్క్తో మళ్ళీ ప్రారంభించారు. నెక్స్ట్ మనోహర్ థియేటర్ సికింద్రాబాద్లో ఉంటుంది. నేను ఈ థియేటర్ మీదుగా 4 ఏళ్ళు నడిస్తే కానీ తెలియలేదు ఇది ఒక సినిమా థియేటర్ అని. 1934లో కట్టిన ఈ థియేటర్ అప్పట్లో ఒక వెలుగు వెలిగింది. నేను ఇక్కడ ఆర్పి పట్నాయక్ నటించిన బ్రోకర్, నంది అవార్డులు గెలిచిన గంగపుత్రులు లాంటి 2 మంచి సినిమాలు నా స్నేహితుడితో కలిసి చూశాను. ఇక్కడ సీట్లో కూర్చునే కంటే కింద నేల మీద కూర్చుంటేనే హాయిగా చూడొచ్చు సినిమాని. బాల్కనీ మొత్తం ఒక 20 సీట్లు ఉంటాయేమో, కానీ ఇక్కడ సినిమా చూడటం నాకు మంచి అనుభూతినిచ్చింది. ఇప్పుడు ఆ హాల్ కూడా మూతబడింది. 1948 సంవత్సరంలోనే హైదరాబాద్లో 50కి పైగా థియేటర్లు ఉన్నాయంట. చెప్పుకుంటూ పోతే వారం రోజులు చెప్పుకోవచ్చు వీటి గురించి. సరే, క్లుప్తంగా ఇంకొన్ని థియేటర్లకు పేర్లు చూద్దాం. లైట్ హౌస్ థియేటర్ నిజాం కాలేజ్ దగ్గర, డ్రీమ్ల్యాండ్ థియేటర్ టివోలీ దగ్గర, శోభనా థియేటర్ బాలానగర్, దీపక్ థియేటర్ నారాయణగూడ, నటరాజ్ అజంతా క్లాక్ టవర్ దగ్గర. నటరాజ్ థియేటర్ డిజైన్ కూడా చాలా కళాత్మకంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఒక హోల్సేల్ ఫర్నిచర్ షాప్ నడుస్తుంది. రిషి కపూర్ నటించిన మ్యూజికల్ సూపర్ హిట్ కర్జ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అజంతా థియేటర్ బయట ఒక పెద్ద గ్రామఫోన్ రికార్డ్ని వేలాడదీశారంట. ఇంకా మర్చిపోయాను, నారాయణగూడలో సాయి కిషోర్ అనే థియేటర్ ఉండేది 90స్లో. బైదవే, నా పేరు కూడా సాయి కిషోరే. లిస్ట్ పెద్దది కాబట్టి కింద డిస్క్రిప్షన్లో నాకు తెలిసిన అన్ని పాత థియేటర్ల పేర్లు రాశాను. ఇకపోతే ఈరోజు కూడా కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగానే వ్యాపారం చేస్తున్నాయి. నారాయణగూడలోని శాంతి థియేటర్, మల్కాజ్గిరిలోని సాయిరామ్ రాఘవేంద్రాలు, మెహదీపట్నంలోని అంబా థియేటర్, అంబర్పేట్లోని శ్రీరమణ, దిల్సుఖ్ నగర్లోని రాజధాని, కేపీహెచ్బిలోని విశ్వనాథ్, అర్జున్, భ్రమరాంబ, మల్లికార్జున మొదలైనవి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు, కానీ సినిమా ప్రియులకి, సినిమా పిచ్చోళ్ళకి తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఫ్రెండ్స్, మీ పాత సినిమా చూసిన జ్ఞాపకాలను కమెంట్స్లో రాయండి. ఒకరి కమెంట్ మరొకరు చదివితే ఇంకా ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నేను కూడా మీ కమెంట్స్ చూస్తాను. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే వీడియో కింద ఉన్న ఈ ఎర్ర సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న గంటను కొట్టండి. అప్పుడు నేను వేరే వీడియోలు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా నెక్స్ట్ వీడియో సింగరేణి కాలరీస్ కోల్ మైన్స్ మీద. మరి సెలవు మిత్రమా, మళ్ళీ కలుద్దాం.